Hi friends, welcome to Lanya's Cooking and Crafts. Ivala sweet corn vada ela cheskovalo chuddam. Munduga daniki kavalsinavi sweet corn 1 cup biyam pindi 3 tablespoons noone deep fry sarpada uppu ruchiki sarpada allam vellulli mukkalu karivepaku kottimira ullipayalu medium size vi sannaga tarigi pettukunnavi రెండు పచ్చిమిర్చి ఆరు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసి వేసుకున్నాము. ఇందులోనే కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కార్న్ వేసుకుని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇంత ఒకసారి కలుపుకొని ఇందులోకి మిగిలిన కార్న్ అంతా వేసుకుని ఉప్పు కూడా వేసుకొని రుచికి సరిపడా మిక్సీ వేసుకుందాము, గ్రైండ్ చేసుకుందాము. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత ఒక మిక్సర్ బౌల్లోకి తీసుకుని అందులోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, బియ్యం పిండి వేసుకొని కొద్దిగా వేసుకొని గట్టిపడేలాగా కలుపుకోవాలి పిండి. ఒకవేళ ఉప్పు సరిపోదనుకుంటే రుచి చూసుకుని వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోయింది, 3 టేబుల్ స్పూన్లు. ఒకవేళ మీకు సరిపోకుంటే ఇలాగా ట్రై చేయండి చూడు. ఇలాగ రాకపోతే వడలు చేయడానికి చూసి ఇంకాస్త బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇలాగ చేతి మీద చేసుకొని గారెలాగా చేసుకుని బాగా నూనె బాగా వేడిగా ఉన్న దాంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల దాకా బాగా వేగుతాయి. మీరు చేతికి తడి చేసుకొని వేసుకోవాలి, లేదంటే అతుక్కుంటాయి, సరిగా నీట్గా రావు. లేదంటే క్లాత్ మీదైనా తడి చేసుకొని క్లాత్ని దాని మీదైనా చేసుకొని చేసుకోవచ్చు. గారెలు చేసుకొని వేయించుకోవచ్చు. ఇలాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అన్నీ పక్కకు తీసేసుకుని ఇలా మిగిలిన మొత్తం పిండి అంతా వేయించేసుకుంటే మనకి స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయిందండి. నచ్చిందని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే పోస్ట్లనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టండి. చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.